నమస్తే, వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఊదలు బార్నియార్డ్ మిల్లెట్ తోటి అన్నం ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. ఒక కప్పు నిండా ఊదబియ్యం తీసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల్లాగా నీళ్లు వేసి ఒక 2-3 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఒక కప్పు ఉదబియ్యానికి 2 వంతులు నీళ్లు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు, అలాగే దాల్చిన చెక్క ముక్క, కొంచెం వాము వేస్తున్నాను. ఇలా 2-3 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. 2-3 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ నానబెట్టుకున్న ఉదబియ్యాన్ని వండుకోవాలి. ఫస్ట్ 5 నిమిషాలు హైలో ఉంచి ఉడికించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మూత తీసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం నీరంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నీరంతా ఇంకిపోయింది, ఊదబియ్యం అన్నం రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఊదబియ్యం అన్నం రెడీ అయిపోయిందండి. ఈ అన్నం పప్పు, పులుసు కూరలు, అలాగే సాంబారు, రసం, పెరుగు అన్నిటిలోకి బాగా సూట్ అవుతుంది. నేను అన్ని వీడియోస్లో కొర్రన్నం కానీ మిగతా ఏవైనా కానీ అవి తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో అప్పుడే చెప్తాను కదండి. ఈ వీడియోలో మాత్రం అన్నం ఒకటి చూపిస్తున్నాను. ఊదలు తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇంకొక వీడియో చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. అలాగే డాక్టర్ ఖాదర్వల్లి గారి సిరిధాన్యాల వంటలు, అలాగే కషాయాలు ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి బ్యూటీ ఆఫ్ లైఫ్ అన్నట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.